తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలో జగన్ అంటే నిజం నిజమంటే జగన్ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ సిపి కోఆర్డినేటర్ చిల్లిపోయిన వేణు ఆధ్వర్యంలో బూత్ లెవెల్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వైవి సుబ్బారెడ్డి బోసులను గజమాలు వేసి సత్కరించారు. బోస్ మాట్లాడుతూ బూత్ కమిటీ సభ్యులందరూ గ్రామాల్లో పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు, కానీ ఇప్పటికీ వాటిని అమలు చేయడంలో విఫలమైందన్నారు. రైతులకు వ్యవసాయ పంట రాయితీలు, రుణమాఫీ, డ్వాక్రా సంఘాల మహిళలకు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ చేయడం లేదని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తాను ఎంతో నెత్తి నిజాయితీ ఉన్న వ్యక్తి అని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇసుక మాఫియా నుండి పానీపూరి అమ్మేవారి వరకు కమిషన్లు దండుకునే వ్యక్తి అని దుయ్యబట్టారు. వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ జగన్ పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారని, వారి సమస్యలను పరిష్కరించడానికి నవరత్నాలు ప్రవేశపెట్టారన్నారు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, వివిధ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, మండలాలకు చెందిన ఎంపీటీసీలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నేను చెప్పినది అందరికి చెప్పు. 23 సరే ఉద్యోగం ఫోన్ మళ్ళీ.